ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు గౌరవ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశానుసారం ఫామ్ 6 & 6A, 6B, 7 & 8A అనేవి కొంత మార్పులు అనేటువంటి జరిగాయి. అంటే ఇంతవరకు ఇంక్లూజన్స్ చేసేటువంటి విధానం, ఇంతవరకు డిలీషన్స్, ఇంతవరకు కరెక్షన్స్ అనే దాంట్లో కొన్ని ఫామ్స్లో కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటి జరిగాయి. దాని ప్రకారంగా కొత్తగా 6B అనేటువంటి ఒక ఫామ్ అనేటువంటిది వచ్చింది. 6B ఫామ్ ప్రకారంగా ప్రతి ఎలక్టర్ కూడా వారి యొక్క ఆధార్ అనేటువంటిది దాంట్లో ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఒకవేళ ఆధార్ అనేటువంటిది వాలంటరీగా ఇవ్వలేని పరిస్థితుల్లో అయితే ఒక 11 డాక్యుమెంట్స్ అనేటువంటి మెన్షన్ చేశారు. దాంట్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అది ఒక డ్రైవ్ రూపంలో టేకప్ చేయండి. ఎంటైర్ ప్రాసెస్ 31 మార్చ్ 2023 కంప్లీట్ చేయమని చెప్పేసి అని ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోమన్నారు. దానికి ముందుగా మన జిల్లాలో మొదటగా అసలు 6B ఫామ్ అంటే ఏమిటి, ఎందుకు చేస్తున్నాము, ఆధార్ అనేటువంటిది వాలంటరీగా తీసుకునే విధానం ఏమిటి, దానిని ఏ విధంగా అథెంటికేట్ చేస్తాము, ఒకవేళ ఆధార్ లేకపోతే మిగిలిన 11 డాక్యుమెంట్స్ ఏముంటాయి, ఈ అథెంటికేషన్ చేసే విధానంలో ప్రాసెస్ ఏమిటి, కొత్తగా రూల్ అనేటువంటిది ఏమి అమెండ్ చేశారు, ఈ తీసుకున్నాక ఆధార్ అనేటువంటిది ఏ విధంగా మన యాక్ట్ ప్రకారంగా 2016 ఆధార్ యాక్ట్ కానీ 2022 రెగ్యులేషన్స్ కానీ ఏ జాగ్రత్తలు తీసుకుంటాము అన్నది కూడా పూర్తిగా ఇటు పొలిటికల్ పార్టీస్కి, ఎన్జిఓస్కి, అదేవిధంగా ఎలక్టర్స్కి ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా కమ్యూనికేట్ అనేటువంటిది ఒక ఓరియంటేషన్ ఇచ్చి ఒక మొత్తం 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఆగస్ట్ ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాము. ఆగస్ట్ 15 నుండి డిసెంబర్ 26 ఆఫ్ దిస్ ఇయర్ ఉన్న సుమారుగా ఒక 100 డేస్ అనేది ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుంటున్నాము. ప్రతిరోజు కూడా ఒక్కొక్క విఎల్ఓ ఒక 10 మంది వాటర్స్ యొక్క ఎలక్టర్స్ యొక్క ఆధార్ అనేటువంటి కలెక్ట్ చేసుకొని దానిని డిజిటైజేషన్ చేసి సో దట్ బై డిసెంబర్ 26 నాటికి ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్ చేసేటట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఉంది. మన జిల్లాలో సుమారుగా ఒక 16 నుండి 17 లక్షల వరకు ఎలక్టర్స్ ఉన్నారు, సుమారుగా ఒక 1700 వరకు బిఎల్ఓస్ ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క 10 అనేటువంటి కలెక్ట్ చేసి డిజిటైజేషన్ చేసిన ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేటువంటి కంప్లీట్ అయిపోతుంది. దానికి తగ్గట్టుగా గౌరవ సీఓ గారు షెడ్యూల్ చేసుకోమన్నారు. కాబట్టి ముందు పొలిటికల్ పార్టీస్ ఓరియంటేషను పబ్లిక్ అనేటువంటిది వాళ్ళందరికీ చెప్పడము, మీడియా ద్వారా అందరికీ కూడా దీంట్లో ఉండేటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి చెప్పాక అనేది 15 ఆగస్టు నుండి డిసెంబర్ 26 వరకు ఈ ప్రాపర్ యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఇనిషియేటివ్, ఎందుకంటే ఫామ్ 6కి ఏ 6 అనేటువంటిది యాక్చువల్గా ఇంక్లూజన్స్, 6A అనేటువంటిది ఎన్ఆర్ఐస్ది, కొత్తగా 6B అనేటువంటిది ఆధార్ అనేటువంటి అథెంటికేషన్ అనేది వచ్చింది. కాబట్టి సో ఇది ప్రజలంతా కూడా దీనికి సహకరించాల్సిందిగా నా యొక్క మనవి. బిఎల్ఓస్ మాత్రమే దీంట్లో వాడుకుంటాము, వాలంటీర్ సర్వీసెస్ అనేది దీంట్లో యూజ్ చేసుకోకూడదు అనుకుని చెప్పి కేటగిరికల్లా చెప్పడం వల్ల మొత్తం కేవలం బిఎల్ఓస్ ద్వారా బెనిఫిషరీస్ యొక్క ఆధార్ అనేటువంటిది, లేకపోతే అదర్ డాక్యుమెంట్స్, ఇఫ్ సపోజ్ వాలంటరీగా ఇవ్వకపోతే అదర్ డాక్యుమెంట్ అనేటువంటి తీసుకొని చేసుకుంటాము.